Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ తల క్రిందులుగా తపస్సు చేసినా ఈ నియోజకవర్గాల్లో గెలుపు కష్టమే. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 160 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు చెబుతున్నది పెద్ద జోక్గా తయారైంది. జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలవాల్సిందే అని పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ 175 నియోజకవర్గాల్లో గెలవాలని చెబుతున్నారు, కాబట్టి చంద్రబాబు కూడా 160 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెబుతున్నట్లే ఉంది. జగన్ చెబుతున్నట్లుగా వైసీపీ 175 సీట్లు గెలవడానికి అవకాశాలున్నాయేమో, కానీ చంద్రబాబు చెబుతున్నట్లు 160 నియోజకవర్గాల్లో గెలుపు ఏమాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ వచ్చే ఎన్నికలలో 175కి చేరుకునే అవకాశం ఉంది. కానీ 23 సీట్ల నుంచి 160 సీట్లకు రావడం టీడీపీకి కష్టమే. ఇదే సమయంలో గడిచిన 2 ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుపు టీడీపీకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 36 ఉన్నాయి. ఇందులో ఎస్సీ నియోజకవర్గాలు 29 కాగా ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు 7. ఈ 36 నియోజకవర్గాలలో ప్రస్తుతం టీడీపీ తరఫున ఉన్నది ఒకే ఒక ఎస్సీ నియోజకవర్గం మాత్రమే. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 35 నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా 7 ఎస్టీ నియోజకవర్గాల్లో గడిచిన 2 ఎన్నికలలో టీడీపీ తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. ఈ నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే 2 ఎన్నికలలో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎక్కడ గెలవలేదు. 2 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ముస్లిం నేతలే గెలుస్తున్నారు. అంటే సుమారు 40 నియోజకవర్గాలలో గెలుపు తెలుగుదేశం పార్టీకి చాలా కష్టంగా తయారైందని అర్థమైపోతోంది. వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఎస్సీ ఎస్టీ ముస్లింలు సాలిడ్గా జగన్కే మద్దతుగా నిలబడ్డారు. చరిత్రను బట్టి వచ్చే ఎన్నికలలో ఆయా సామాజిక వర్గాలలో టీడీపీ సీట్లు గెలుచుకోవడం కష్టమని అనిపిస్తోంది. దాంతో వైసీపీ ఖాతాలో పడే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువలో తక్కువ 35 నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో చూడాల్సిందే.